న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను పార్వతి. బుల్చెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కేంద్రంలో ఘనంగా 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ రొనాల్డ్ రూస్. బంగారు తెలంగాణ సాధనకు అందరూ కలిసి రావాలని పిలుపు. కలెక్టరేట్లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు. ప్రజాసేవలో ఉద్యోగులు ముందుకు సాగాలని పిలుపు. తెలంగాణ గౌడ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. ఆత్మీయ ఆప్యాయతలకు గౌడ కులస్థులు మారుపేరున్నారు. వేడుకల్లో కనిపించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ లక్ష్యం చేరుకోవాలంటే ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరువు కాటకాలతో అల్లాడుతున్న పాలమూరు జిల్లాలోని బీడు భూముల్లో బంగారు పంటలు పండించడానికి, సాగునీరు పల్లెలకు తాగునీరు మరియు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడానికి నిర్దేశించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జిల్లాలో సర్వేగంగా పూర్తవుతుందని ఆయన వివరించారు. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు మహబూబ్ నగర్ పట్టణానికి తాగునీరు అందిస్తుందని ఆయన గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పథకం తొలి విడతలో భాగంగా 102 కోట్ల రూపాయలతో 423 చెరువులను పునరుద్ధరించడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం సర్వేగంగా పూర్తవుతుందని, రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని వివరించారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు బ్యాంకుల నుంచి రుణాలు అందించామని కలెక్టర్ వివరించారు. మనకు ఈ స్వతంత్రం తీసుకువచ్చిన పెద్దవాళ్ళందరం కూడా మన దేశం కాన్స్టిట్యూన్షనల్ డెమోక్రసీగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక దూరదృష్టితో అప్పుడు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ ఫలితాలన్నీ కూడా మన దేశంలో ఇప్పుడు చూసుకుంటున్నాం. అలాగే మన తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ఇప్పుడు కొత్తగా 31 జిల్లానగర్ జిల్లా కూడా కొత్త రూపు పొందింది. ప్రతి ఇంటి వాళ్ళు కూడా ముందుకు తీసుకురావాలా, వాళ్ళకు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఇలా చిన్న రాష్ట్రం చేయడం జరిగింది. బంగారు తెలంగాణ సృష్టించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దానికి అనుకూలంగానే ఎంతగా అవన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి రిపబ్లిక్ డే ఫంక్షన్ ఇది. దీంట్లో మన జిల్లా ఏరియా ఇప్పుడు ప్రస్తుతానికి 5,285 స్క్వేర్ కిలోమీటర్స్గా రూపొందించడం జరిగింది. 26 మండలాలు, 567 రెవెన్యూ జిల్లాలు, రెవెన్యూ గ్రామాలు, 468 గ్రామ పంచాయతీలు, 14,88,567 జనాభాతో ఈ జిల్లా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా మొత్తం కూడా ఒక మంచి జిల్లాగా, ముందు ఉన్న జిల్లాగా, రాష్ట్రంలో మాత్రం కాదు దేశంలో కూడా ఒక మంచి జిల్లాగా రూపొందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 7 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, 22 మండలాల పరిధిలో దాదాపు 413,167 ఎకరాలు భూమి సాగుకు తీసుకురావడానికి ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం త్వరలో కంప్లీట్ చేస్తూ పూర్తి చేస్తూ మన జిల్లాలో వ్యవసాయం అనేది ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు ఎక్కడెక్కడ మనకు డ్రై ల్యాండ్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు మంచి వెట్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడానికి కోసమని ఒక 2 ఎత్తిపోతల పథకం అదనంగా కూడా మనకు పనులు జరుగుతున్నాయి. ఒకటి కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం, దాని కింద 50,250 ఎకరాలు సాగు చేయడానికి అవకాశం ఉన్నాయి. మన రాష్ట్రంలో చాలా చెరువులు ఉన్నాయి, గొలుసుకట్టి చెరువులు అంటాం, కాకతీయ చెరువులు. ఆ చెరువులన్నీ కూడా మనం మంచిగా డీసెల్టింగ్ చేస్తూ పునరుద్ధరణ చేస్తే లోకల్గా ఉన్న వ్యవసాయులకు, అక్కడక్కడ స్థానిక వ్యవసాయాలు కూడా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ కొత్త కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం కింద ఫేస్ 1 కింద 423 చెరువులు ఆల్రెడీ మరమ్మత్తు చేయడం జరిగింది. దానికి విలువ 102 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయ్యడం జరిగింది. దాంట్లో 397 పనులు పూర్తి చేయడం కూడా జరిగింది.
రెండో విడత ఇది కాకుండా 30,000 ఎడ్యుకేషన్ హౌసెస్ హౌస్హోల్డ్ రేటింగ్ కూడా మంత్రులు ఇదంతా మ్యాజిక్ సాఫ్ట్వేర్ అని ప్రతి ఇంటికి ఇప్పుడు కూడా అని మనం కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాము. అంటే మట్టితో ఫ్రీ రిలేజెస్ చేయాలనే ఉద్దేశంతో, పారిశుద్ధ్యం మంచిగా ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతో గ్రౌండ్ వాళ్ళు అయినాయి. మిగతా అన్ని ఇంట్లో కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఓల్డ్ ఏజ్ విడో వీవర్ టాయిలెట్ పేపర్ 1,000 రూపాయలు మరియు వికలాంగులు దివ్యాంగులు ఉంటే వాళ్ళు 1,200 రూపాయలు చొప్పున మైదానంలో పోలీసులు 20 నిమిషాల పాటు నిర్వహించిన పోలీసు కవాతు అందరినీ ఆకట్టుకుంది. జాతీయ గీతం ప్రాముఖ్యత తెలియచేసేలా నిర్వహించిన ఈ కవాతు అందరినీ అబ్బరపరిచింది. అనంతరం జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ కు వారు గౌరవ వందనాన్ని సమర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గత కొద్ది రోజులుగా పోలీసులు రిహార్సల్స్ చేపట్టిన కవాతును జెండావిష్కరణ అనంతరం ప్రదర్శించారు. ఆ తర్వాత కలెక్టర్ మైదానంలో ఓపెన్ టాప్ వాహనంపై ప్రయాణించి అందరికీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అమలు చేసే విధానంపై ఏర్పాటు చేసిన స్టాల్స్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, జేసీ శివకుమార్ నాయుడుతో పాటు ఇతర అధికారులు కలిసి పరిశీలించారు. అనంతరం స్వాతంత్ర్య సమర యోధులను కలెక్టర్ పరిచయం చేసుకుని వారిని సన్మానించారు. ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాలను తెలియచేసేలా వాటిని వాహనాలపై రూపొందించి మైదానంలో ప్రదర్శించారు. వేడుకల్లో ఇవి ప్రత్యేకతను చాటుకున్నాయని చెప్పొచ్చు. వారి తర్వాత సెకండ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ జగన్ ఆర్ఎస్ థర్డ్ ప్లాటూన్ కమాండర్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని త్యాగాలను త్వరగా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పని కోరిన దళిత గిరిజన చిన్న మరియు సన్నకారు రైతుల కుటుంబాల్లో చిరునవ్వుల కలకలలు, బీడు భూములను సాగు చేద్దాం, బంగారు పంటలు పండిద్దాం అంటూ చక్క నినాదాలతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అభివృద్ధి కార్యక్రమాలను మన ముందు తీసుకొస్తున్నారు. ఊటగుంటలు, పారంపాడులు, ఇంద్రజలప్రభ, బోడిగుట్టలపై కండకాల తవ్వకాలు, ఉన్నామంటూ భరోసాను కల్పిస్తూ అనేక కుటుంబాలకు వైద్య సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనే అందిస్తూ అక్కడికక్కడే పరిష్కారాన్ని సూచిస్తూ వారికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తూ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకం నెల నెల మీ ఊర్లోనే ఆరోగ్య సేవలు అనేటువంటి నినాదంతో 104 మన ముందుకొస్తున్నది. నిర్వాహకులకు అభినందనలు. దాని వెనకే
108 వాహనం. ఈ మధ్యన ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ సర్వీస్ పార్థివ వాహనం, చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి వాహనాన్ని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక చక్కని ఆలోచనతో పార్థివ వాహనాన్ని ఏర్పాటు చేసి సంబంధికులకు ఇబ్బందులు తొలగించే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మరియు షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మిత స్వచ్ఛ భారత్ అనే నినాదాలతో తమ శకటాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చక్కగా మలచి తమ శకటం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమాన్ని తమ శకటంలో మన ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్వచ్ఛ భారతాన్ని ఆవిష్కరించే దిశగా ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు హరితగతం అనే నినాదంతో మనం రావడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక తెలంగాణ హరితహారం డప్పుల ధరలు. జాతీయ గీతాలకు చిన్నారులు చేపట్టిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులతో పాటు మన సాంస్కృతికి అసాదృశ్యమైన జానపద కళాకారులు చేపట్టిన డప్పు నృత్యాలు పరేడ్ మైదానంలో కనువిందు చేశాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ గీతాలకు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాము విద్యలోనే కాదు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణిస్తున్నామని వారంతా నృత్యాలతో నిరూపించుకున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో కొనసాగాయి.
బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కిల్లు శివకుమార్ నాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణ వీరుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు మరింత శ్రమించాలని ఆయన సూచించారు. 68వ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా సంయుక్త కలెక్టర్ కిల్లు శివకుమార్ నాయుడు ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ప్రతి అధికారి మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఏ ఇబ్బంది వచ్చినా వాటిని పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన వివరించారు. పేదల సమస్యలు పరిష్కరించినప్పుడు కలిగే తృప్తి మరెక్కడా దొరకదని, వారి కోసమే మనమంతా పనిచేస్తున్నామన్న విషయం మర్చిపోరాదని సూచించారు జేసీ శివకుమార్ నాయుడు. అనంతరం ఉద్యోగులతో కలిసి జేసీ, ట్రైనీ కలెక్టర్ అల్పాహార విందులో పాల్గొన్నారు. श्रीमान आपका निरीक्षण के लिए गार्ड हाजिर है. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ నాయక్ ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశభక్తుల త్యాగాలతోనే స్వాతంత్ర్యం సిద్ధించిందని, మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛ పాలమూరు సాధించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రచించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కమిటీకి అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. సో అదే సభ్యులలో డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ రచయిత ముసాయిద కమిటీకి చైర్మన్గా వివరించి 2 సంవత్సరాల 11 68వ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేశారని ఆయన గుర్తు చేశారు. కులాలు అంతరించి సమాజం అంతా ఒక్కటయ్యే రోజులు రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రైతులకు అవసరమైన గిట్టుబాటు ధర అందిస్తున్న ఘనత తమదేనని ఆయన అన్నారు. అనంతరం ఆయన మార్కెట్ కార్యాలయం సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. 68వ రిపబ్లిక్ డే సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రైవేటు వాళ్ళు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వ పరం కానీ, ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి దేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించింది, లక్షలాది మంది త్యాగాల ఫలితంగా ఈరోజు స్వాతంత్రం వచ్చింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని పేదరిక నిర్మూలనకు, ఈ భారతదేశంలో అసమానతను తొలగిపోవాలంటే మరి అనేక రకాల సంస్కరణలు తేవాలని చెప్పి ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించడం, మరి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా పేదరిక నిర్మూలన పోలేదు, బాలకార్మిక వ్యవస్థ పోలేదు, ఇంకా అనేక రకాల అసమానతలు మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న జరుగుతూ ఉంది. కనుక కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోనైనా పూర్తిగా అసమానతలు పోయి పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేటట్లు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలి. ముఖ్యంగా మనకందరికీ జీవనాధారం మన వ్యవసాయం. మన రైతు ఎప్పుడు సంతోషంగా ఉంటాడో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. రైతు కన్నీరు పెడితే ప్రజలందరూ కూడా కన్నీరు పెడతారు. కనుక ఆ రైతు సంక్షేమ పథకాలు, ఆ రైతులకు గిట్టుబాటు ధరలు, ఆ రైతులకు నకిలీ విత్తనాలు లేకుండా సరఫరా,
కరెంటు ఇప్పటికే మనం పూర్తి స్థాయిలో కరెంటు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. రానున్న రోజుల్లో కరెంటుకు అవసరం లేకుండా కాలువల ద్వారానే వ్యవసాయం చేసుకునేటట్లు ప్రతి ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ జిల్లాను, ఈ కాన్స్టిట్యూషన్ని, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరం కుటుంబ సభ్యులుగా భావించి అన్ని సంక్షేమ పథకాలు అవినీతి ఆస్కారం లేకుండా మనం అందరం కూడా శాంతి భద్రతలను కాపాడటంలో ఎల్లప్పుడూ ముందుంటామని పాలమూరు వన్ టౌన్ సీఐ సీతయ్య అన్నారు. 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఐ సీతయ్య ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనలో శాంతి భద్రతలు కాపాడటం ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకుని రేయింబవళ్లు ప్రజారక్షణలో ఉంటామని ఆయన వివరించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లు అందజేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు 68 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఎంతోమంది అమరవీరుల త్యాగఫలాలకు ఈరోజు మనం ఇది ఈ అంత రిపబ్లిక్ దినం జరుపుకుంటున్నాం. దీని అనుగుణంగా ప్రతి ఒక్కరూ మన దేశాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క రిపబ్లిక్ డేని అందరూ జరుపుకుంటారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహాత్మా గాంధీజీ ఎందరో అమరవీరుల త్యాగఫలాన్ని ఈరోజు మనం జరుపుకుంటామంటే రిపబ్లిక్ సంబంధం దేశ ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సావరిన్ సర్వీసెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాణి జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశభక్తుల ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో సావరిన్ సర్వీసెస్ సంస్థ కూడా క్రియాశీలకంగా పాల్గొంటుందని ఆయన వివరించారు. ఈరోజు 68వ సర్వసత్తాక గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న మన భారతీయులందరికీ సావరిన్ సర్వీసెస్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ఈ గణతంత్ర దినోత్సవం 68వది. 68 ఏళ్ల క్రితం మనకంటూ ఒక అస్తిత్వం లేని పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించి మనకంటూ ఒక ప్రత్యేకతల్ని, కొన్ని ఆర్టికల్స్ని, కొన్ని సెక్షన్స్ని కలుపుకుంటూ మనం ఈ విధంగా బతకాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ముందుకు పోవాలనే ఒక రాజ్యాంగాన్ని నిర్మిస్తూ మనకు అందించిన రోజు ఇది. దీన్ని మనమందరం కూడా సరైన రీతిలో వాడుకుంటూ మన భారతదేశానికి మనకు వీలైనంత మటుకు మనం సంపాదించిన దాంట్లో కానీ తన మన ధన ప్రారూపకంగా ఎంతో కొంత మనం మన భారతదేశానికి ఇస్తూ, మన దేశాన్ని మనం గౌరవిస్తూ, మన దేశానికి మనం రక్షగా ఉంటూ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2017 నూతన సంవత్సర క్యాలెండర్ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌడ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గౌడ కులస్థులు అన్ని కులాలతో ఆత్మీయంగా ఆప్యాయతతో మెలుగుతారని అన్నారు. కులమతాలకు అతీతంగా పనిచేసే ఉత్తమమైన గుణం గౌడ సోదరులదని అన్నారు. సొసైటీలో అంతా కలిసి పనిచేసుకోవాలన్నారు. దీని ద్వారా కొంత సామాజిక సేవ కూడా చేయాలని సూచించారు. గౌడ హాస్టల్ను ఏర్పాటు చేసి అందులో ఇతర కులాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు కూడా చదువు, వసతి కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం నేత ఆనంద్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది కూడా ఐక్యత లేదు కదా, ఏది అని ఒకటే ఒకటి బాగుంటుంది ఎవరిది అని మిమ్మల్ని వాళ్ళను కానీ అందరు కలిసి ఒకే దగ్గరకు వచ్చి ఆవిష్కరించుకుంటే మంచి. ఇంట్లో ఇద్దరు అందరూ ఒక ఆయన వదలరు కావచ్చు, కుమార్ కావచ్చు, వాళ్ళు ఎంతమంది ఉంటుందో సేవా సంఘం కూడా వాళ్ళు అనుకుంటున్నారు సేవ చేయాలని. అన్నప్పుడు సేవ దృక్పథము ప్లస్ సంఘము అన్నప్పుడు కలిసి యూనిట్గా ఉండి 68వ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబిదుల్లా కొత్వాల్ ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత జాతిని నడిపించడం కోసం రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారని ఆయన గుర్తు చేశారు.
దేశంలో పేదరికం పోవాలని, ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండే రోజులు రావాలని ఆయన ఆకాంక్షించారు. గణతంత్రం జరుపుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. 1950లో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మన కాన్స్టిట్యూషన్ రచించుకొని ఓ రిపబ్లిక్ దేశంగా ఏర్పడడానికి పునాదులు వేసిన ఆ రోజు పెద్దలు, ఆ పునాదులే ఈరోజు యావత్ ప్రపంచంలో చాలా గట్టిగా ఉండి ఈరోజు యావత్ ప్రపంచాన్ని ధీటుగా ఎదిగిన దేశంగా భావిస్తున్నాం. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని గుడ్విల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పాఠశాల ప్రిన్సిపల్ ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సావరిన్ సర్వీసెస్ ఎండి కోదండపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు కోదండపాణి బహుమతులు అందజేశారు. రూప్నగర్ పట్టణ ప్రజలకు గుడ్విల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి అంటే 1857వ సంవత్సరంలో మొట్టమొదటిసారి స్వాతంత్ర ఉద్యమం మొదలయ్యి దాదాపు 200 సంవత్సరాలు ఆంగ్లేయులపైన పోరాడి మన దేశానికి స్వాతంత్రము సాధించుకున్న తర్వాత మన దేశ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉండేది. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాతకి జై, దేశభక్తుల ఆశయాలను సాధిస్తామంటూ తెల్లవారుజాము నుంచి విద్యార్థులు చేసిన నినాదాలతో పాలమూరు పట్టణం దద్దరిల్లిపోయింది. వణికించే చలని కూడా లెక్క చేయకుండా విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో తెల్లవారుజాము నుంచే ప్రభాత బేరి మోగించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు దేశభక్తుల వేషధారణలతో కనువిందు చేశారు. పట్టణంలోని గడియారం కూడలి వద్ద విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను కనువిందు చేశాయి. Thank you.
68వ గణతంత్ర వేడుకలు మాబునార్ పట్టణంలోని ప్లాక్టర్ సమీపంలో కన్నుల పండుగ జరుపుకుంటున్నారు చిన్నారులు. అయితే వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈరోజు మాబునార్ పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో వివిధ అంటే జాతీయ నాయకుల వేషధారణతో ఈరోజు మాబునార్ పట్టణం పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ పిల్లలు చిన్నారులు అంటే ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి దేశభక్తిని చాటుకోని విధంగా ఈరోజు మాబునార్ పట్టణం మొత్తం టౌన్ మొత్తం నెలకొంది. ఈరోజు మనం విద్యార్థులను అడిగి తెలుసుకున్నాం ఈరోజు గణతంత్ర వేడుకలు ఎందుకు జరుపుకుంటాము. మనం ఇక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఈరోజు మనం గణతంత్ర వేడుక అంటే 68వ గణతంత్ర వేడుకలు మనం మాబునార్ పట్టణం మనం ఎందుకు జరుపుకుంటున్నాం, మీకేమన్నా? ఈరోజు మనము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది ఈరోజు తయారైంది. మనము ఎన్నో కాలం బ్రిటిష్ పాలనలో ఉన్నాము, మనకు స్వతంత్రం వస్తుంది కదా. మనం స్వతంత్రం వచ్చే నాటికి మళ్ళీ మనము మన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయనికే ఇది జరుపుకుంటాము. ఈరోజు కాన్స్టిట్యూషన్ అనేది మనకు తయారైంది కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ అంటే ప్రజల కొరకు కాబట్టి ప్రజల దినోత్సవం, ఇది ప్రజల రోజు. ఇది ఇక్కడ ఉన్న చిన్నారులు చెప్తున్నారు ఈరోజు కాన్స్టిట్యూషన్కి సంబంధించిన దినంగా ఈరోజు మనం జరుపుకుంటున్నామని అంటున్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులను మరికొందరు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఈరోజు ప్రత్యేకత ఏంది గణతంత్ర? గణతంత్ర ప్రత్యేకత ఏమిటంటే మనము ఇన్నేళ్లుగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలు ఉన్నాము, తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎలా నడుచుకోవాలి అనే ఒక అమల్ని మన కాన్స్టిట్యూషన్లో రాశారు. అది కాన్స్టిట్యూషన్ మనని అమలు చేసినాం కాబట్టి ఈరోజు మనం దానిని రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. చిన్నారులు చెప్తున్నారు ఈరోజు మనం అంటే గణతంత్ర వేడుకలను మనం స్వాతంత్రం 15 ఆగస్టు ఎలా జరుపుకుంటామో కాన్స్టిట్యూషన్ పరంగా కూడా ఈరోజు అంటే రాజ్యాంగాన్ని రచించిన దినం ఈరోజు అని చెప్పుకుంటున్నారు విద్యార్థులు. ఈరోజు మనం మరికొందరు విద్యార్థులను చెప్పుకుందాం. చెప్పండి, ఈరోజు మనం గణతంత్ర వేడుకలు ఈరోజు మేము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మనకు 68వ గణతంత్ర దినోత్సవం. మనకి ఈరోజు అంబేద్కర్ గారి వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ పండుగ వాతావరణం మన దేశంలో జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం మేము జరుపుకోవాలని అనుకుంటున్నాం. మాకు స్వాతంత్ర దినోత్సవం కూడా ఇంతకంటే బాగా జరిగింది, మళ్ళీ ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఈరోజు మొత్తానికి మాబునార్ పట్టణంలో మన చిన్నారులు చూస్తున్నాం, ఇక్కడ ఉన్న చిన్నారులు వివిధ వేషధారణలతో అంటే ఇక్కడున్న చిన్నారులు అంటే వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ ఈరోజు ఉదయాన్నే లేచి ఎంతో అంటే తమ గణతంత్ర వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి అంటే ఉదయం నుంచే మనం చూస్తున్నాం చిన్నారులు వివిధ వేషధారణతో చిన్నారులు అటు మహాత్మా గాంధీ, నెహ్రూ, చాచా నెహ్రూ వివిధ వేషధారణ జాతీయ నాయకుల్ని గుర్తు తెచ్చుకునే విధంగా ఈరోజు మాబునార్ పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు వేషధారణతో చక్కగా నీట్గా అంటే చాలా తమ కూడా దేశభక్తిని చాటుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులు మంచి హుషారుతో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తానికి 15 ఆగస్టు స్వాతంత్రం అంటే మహాత్మా గాంధీ స్వాతంత్రం ఎలా తెచ్చాడో ఈరోజు కూడా అంటే గణతంత్ర వేడుక దినం కూడా మనం ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించని ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో జయాకర్, S9 న్యూస్, బ్లాక్ టవర్ నుండి. 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కేంద్రంలో అధికారికంగా జరిగిన ఉత్సవాల్లో ఎక్కడా కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచకపోవడం బాధాకరమని పాలమూరు పట్టణానికి చెందిన సమత అక్షర సంఘం అధ్యక్షుడు హరిదాసు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఎంతో శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఆయన ఫోటోని కనిపించకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే గణతంత్ర దినోత్సవాల నుంచైనా ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ ఫోటోను పెట్టాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రథసారథి, భారతరత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫురణతోని ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితోనే మనము రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచకపోవడం అనేది, విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము సమతాక్షర జ్యోతి సేవా సంస్థ తరఫున
వచ్చే ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తప్పనిసరిగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని కోరుతున్నాం. ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ను ఒక మేధావిగా గుర్తిస్తే భారతదేశం మనువాద వ్యవస్థలో ఉన్న అందరూ ఈరోజు అంబేద్కర్ను ఒక వర్గానికి ఒక కులానికి అంకితం చేయడము చాలా శోచనీయాంశము. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని 2 పట్టణ పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఏవీవీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన జాతీయ చెండాను వారు ఎగురవేసి అనంతరం గౌరవ వందనం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా గణతంత్ర సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ జాతీయ రహదారి మరోసారి నెత్తురోడింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటన జిల్లా పరిధిలోని చిలకటోనిపల్లి స్టేజీ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెదమందడి మండలం చిలకటోనిపల్లి స్టేజీ వద్ద ప్రయాణికులతో అడ్డాకులకు వెళ్తుండగా హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఢీకుంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను ఎల్ఎన్టీ అంబులెన్స్ నిర్వాహకులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ తన క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి స్వాతంత్ర సమరయోధులతో పాటు ప్రజాప్రతినిధులకు తేనీటి విందు ఇచ్చారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తగిన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ వారికి విజ్ఞప్తి చేశారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం, అందుకు మీ వంతు తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ కోరారు. అనంతరం సమరయోధుల సలహాలు సందేహాల్ని ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు స్వాతంత్ర సమరయోధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జేసీ శివకుమార్ నాయుడు, ట్రైనీ కలెక్టర్ గౌతమ్ పోట్రు, డిఆర్ఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తోడ్పాటు ఎక్కువగా ఉంటుందని నమ్మి మాజీ కలెక్టర్ గారు విధంగా వారిని కుటుంబ సమేతంగా రావాల్సిందిగా. కొద్దిసేపు అయినా చక్కని సంగీతంతో అందరినీ అలరించినారు జోషి మరియు వారి బృందం. సాహస్క సారథి మహమ్నగర్ వారికి అభినందనలు. వారిని కూడా తర్వాత బి బాలు యాదవ్ ఎస్ఏ, జడ్పిహెచ్ఎస్ ధనీజీబి విభూత్పూర్ ఎస్ఓ గారు, ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం.
హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా కేంద్రంలో ఘనంగా 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ రొనాల్డ్ రూస్. బంగారు తెలంగాణ సాధనకు అందరూ కలిసి రావాలని పిలుపు. కలెక్టరేట్లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు. ప్రజాసేవలో ఉద్యోగులు ముందుకు సాగాలని పిలుపు. తెలంగాణ గౌడ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆత్మీయ ఆప్యాయతలకు గౌడ కులస్థులు మారుపేరన్నారు. వేడుకల్లో కనిపించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్ఐ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఐ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఐ న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాది.